चंद्रबाबु की दादापु 16 नेलल नुंची खाळीगा वंटरिगा उंटू एवरो इच्चिनटुवंटि पनिकिमालिनटुवंटि समाचारं मीद अनवसरंगा वैएस जगन्मोहन रेड्डी गारि मीद वैएसआर कांग्रेस पार्टी प्रभुत्वं मीद నోటికి ఏది వస్తే అది మాట్లాడుతూ అనవసరమైనటువంటి విమర్శలు చేస్తున్నాడు. ఈరోజు ట్రక్కు 8,000 ఇసుకుంది. గతంలో నేను ఉచితంగా ఇచ్చాను. అదేదో కొంతమందికి దోచి పెడతానికి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి రాష్ట్ర సంపదనే. కొంతమంది వ్యక్తులకో లేకపోతే పార్టీకి సంబంధించిన వాళ్ళకో లేకపోతే ఆయన బినామీలకో దోచిపెట్టాలనుకుంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు ఫ్రీయెస్ట్ అనేవాడు. ఫ్రీయెస్ట్ అంటే ఏంటి? రీచ్లోంచి ఎవడు పడితే ఆడు తవ్వుకోవచ్చు, అదే కదా ఫ్రీ అంటే. ఇప్పుడు ఫ్రీ కాదు, రీచ్లోంచి ఇసుక తీస్తే గవర్నమెంట్కి డబ్బులు కట్టాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. ఈ ఫ్రీయెస్ట్ అనేది చంద్రబాబు నాయుడు డ్వాక్రా గ్రూపులు అని చెప్పి పెట్టి వాళ్ళ పేరు మీద ఏ డ్వాక్రా మహిళలు వచ్చి రీచ్లో రీచ్ పనిచేశారని రీచ్లో చేశారు. చంద్రబాబు నాయుడు గారి పార్టీ ఎమ్మెల్యేలు, ఆయన మంత్రులు, ఆయన బినామీలు వాళ్ళకు ఫ్రీ ఏటో నుంచి ఎత్తుకుపోవటానికి పేరు డ్వాక్రా మహిళల పేరు ఉంటుంది. పలానా గ్రూపు చేస్తుందని చెప్పి ఏ గ్రూపు ఏ మహిళ కూడా రీచ్లో ఇసుక చేసినటువంటి పరిస్థితి లేదు, కాకపోతే పేర్లు వాళ్ళే. ఇప్పుడు అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఫ్రీ అంటే నాబోటి వాళ్ళందరూ అక్కడ చేరి ఇసుక ఫ్రీగా లారీలో లోడ్ చేసి బయట అమ్ముకునే వాళ్ళం. దానికే కదా చింతనేని ప్రభాకర్ గారు ఎంఆర్ఓని ఇసుక ఫ్రీగా పట్టుకెళ్ళనివ్వట్లేదని చెప్పి జుట్టుబాటు కొట్టింది. మరి ఎన్ఐటి 100 కోట్ల రూపాయలు ప్రకాశం బ్యారేజీలు అక్రమంగా ఇసుక తవ్వేశారని చెప్పి మరి కోర్టుల్లో 100 కోట్ల రూపాయలు ఫైన్లు కట్టమంది. పొక్లైన్లు పెట్టొద్దు, విచ్చలవిడిగా దోచుకుని వెళ్ళిపోతున్నారని చెప్పి పొక్లైన్లు పెట్టొద్దు, మనుషులే తవ్వాలని చెప్పింది. లారీలను రీచ్లోకి తీసుకురావద్దు, ట్రాక్టర్లు తప్పించి దానికన్నా పెద్ద వెహికల్ రీచ్లోకి రావటానికి లేదని ఇవన్నీ కూడా ఈ దద్దమ్మ ఈ దొంగ చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడే కదా ఈ రూల్స్ అన్నీ వచ్చినాయి. దేనికి? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఫ్రీయెస్ కంటే నాగోటాడు వెళ్ళి పెద్దిరెడ్డి గారు మేము మాంచేరులో వెళ్ళి ఫ్రీగా ఎత్తుకుని గవర్నమెంట్ డబ్బులు కట్టకుండా అమ్ముకునేవాళ్ళం కదా. జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్కి ఆదాయం పోవటానికి వీల్లేదు. ఫ్రీయెస్ట్ అని చెప్పి మనం పెడితే పార్టీ వాళ్ళు లేకపోతే మనకు సంబంధించిన వాళ్ళు ఫ్రీగా తీసుకుపోతారు. కంట్రోల్ మన చేతిలో ఉండదు, దాన్ని తీసుకువెళ్ళి ఎక్కువ రేట్లకు అమ్ముకుంటారు. కాకపోతే కాబట్టి అక్కడ కొంత రేటు ఫిక్స్ చేసి దానికి కిలోమీటర్కి 4.5 రూపాయల రేటు ఫిక్స్ చేసి ఏ ప్రాంతంలో ఎంత ఇసుక ఉండాలి, ఆన్లైన్ కాకుండా ఆఫ్లైన్ అంటే రీచ్ దగ్గర ఉన్నటువంటి యాడ్కి వచ్చి ఇసుక యాడ్కి వచ్చి గన్ రిస్క్ అని ఉంటుంది, అంటే కట్టుడుకు వాడతారు. సన్ ఇసుక అని ఉంటుంది, అది పాలిష్ చేయటానికి వాడతారు. ఎక్కడ ఏ ఇసుక ఒక్కొక్క రీచ్లో ఒక్కొక్క ఇసుక ఉంటుంది. ఎవరి కస్టమర్కి ఎక్కడ కావాలంటే అక్కడ వాళ్ళ వ్యక్తిగతంగా అయినా లారీలో లేకపోతే ఇసుక చేసేటువంటి కాంట్రాక్టర్ లారీలో అయినా తీసుకుని వెళ్ళొచ్చు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే 8,000 రూపాయలు ఎక్కడ ఉందండి ఇసుక? రీచ్ పక్కన 8,000 ఉంటుందా? ఉంటుంది. ఒక 100 కిలోమీటర్లు రీచ్ కనుక దూరంగా ఉంటే డెఫినెట్గా 8,000 ఉంటుంది. కిరాయి ఎవడిస్తాడు చంద్రబాబు నాయుడు అమ్మ మొగుడు వచ్చి ఇస్తాడు కర్జున నాయుడు? ఊరిన పనికి మాలిన మాటలు మాడతాడు. ముఖ్యమంత్రి గారి మీద ఏదో రకంగా నిందలు మోపాలి, ఏదో రకంగా ఆరోపణలు మోపాలి. శేఖర్ రెడ్డి గారు అంటాడు. శేఖర్ రెడ్డి గారు ఎవడండి? రాష్ట్రానికి పరిచయం చేసింది నువ్వు కదా, ఆయన తీసుకొచ్చి టీడీడీ బోర్డులో మెంబర్ చేసింది నువ్వు కదా. శేఖర్ రెడ్డి గారు ఫస్ట్ నీకే కదా మిత్రుడు. ఈరోజు శేఖర్ రెడ్డి గారికి కట్టబెడతాకి లేదా పెద్దిరెడ్డి గారికి కట్టబెడతాకి ఈనాని ఆనాని కలిసి ఇక్కడ రీచ్లు దోచుకుంటున్నారు, ఇసుక దోచుకుంటున్నారు. నీకు మళ్ళీ దిక్కుమాలిన బతుకు బతకాల్సినటువంటి కర్మ మాకు లేదు. నువ్వంటే 2 ఎకరాల పొలం నుంచి మరి 2 లక్షల కోట్ల రూపాయలు సంపద సృష్టించడానికి నువ్వు ఎన్ని అక్రమాలు చేసావో, నువ్వు మంత్రిగా ఉండగా 500 రూపాయలు కూడా మా దగ్గర గుడివాడ వచ్చి స్కూల్స్లో తీసుకునేవాడు అంట. ఇప్పుడు కూడా చెబుతారు ఇటువంటి సన్నాసికి రామారావు పిల్లనేలా ఇచ్చాడో
ఇటువంటి దొంగని ఎలా పిల్లనిచ్చి ఎలా నమ్మాడో ఆయనతో ఎలా వెన్నుపోటు పొడిపించుకున్నాడో ఈ యదవని తీసుకొచ్చి మన రాష్ట్ర ప్రజల నెత్తి మీద రారారు ఎలా పెట్టాడు అని చెప్పి మా చిన్న చిన్న స్కూల్స్ వాళ్ళు చెబుతారు నువ్వు 500 రూపాయలు 200 రూపాయలు చందాలు వసూలు చేసుకున్నటువంటి పెద్ద లుచ్చగాడి చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారికి కానీ మాకు కానీ ఈ రాష్ట్ర సంపదను దోచుకునేటువంటి ఉద్దేశం కానీ లేకపోతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదలకి చెందాల్సినటువంటి కార్యక్రమాలనే సకాలంలో సరసమైనటువంటి రేట్లకు ఇవ్వకుండా ఎక్కువ రేట్లకు దోచుకోవాల్సినటువంటి అవసరం కానీ లేదు. భారతదేశంలోనే పేదల కోసం జగన్మోహన్ రెడ్డి గారు అనేక వేల కోట్ల రూపాయలు అనేక మార్గాల ద్వారా పేదల కుటుంబాలకు చేరుస్తున్నటువంటి మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి గారు. అటువంటి వ్యక్తి మీద నిందలేస్తే నీ మొహం మీద నువ్వే ఉమ్మేసుకున్నట్టు ఉంటుంది. కాబట్టి చంద్రబాబు నాయుడు పిచ్చివాగుడు వాకుండా దయచేసి మరొకసారి చూద్దాం తెలుగుదేశం పార్టీ శ్రేణులకి చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులకి ఆయనకి పోయిన సంవత్సరం జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన షాకు కరోనా ఇచ్చినటువంటి షాకుతో మైండ్ చెడిపోయి మతి భ్రమించి పిచ్చి పిచ్చిగా మారుతున్నాడు. జూమ్ యాప్ ఒకటి పెట్టుకుని ఆ జూమ్ యాప్ కనెక్షన్ ఒకటి పీకేయండి. నెక్స్ట్ ఆయన ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్లో చేర్చమని చెప్పి తెలుగుదేశం పార్టీ శ్రేణుల్ని చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యుల్ని నేను వేడుకుంటున్నా. ఇప్పుడు నిమ్మగడ్డ రమేష్ అనేవాడు నేనేదో రాజ్యాంగ వ్యవస్థలో ఉన్నా నన్ను ఎవడో ఏం అనకూడదని చూస్తున్నాడు. దిక్కుమాలిన పరిస్థితే నేను ముఖ్యమంత్రిగా ఉన్నా నేను పలానా వ్యవస్థలో ఉన్నా నేను పలానా అని చెప్పుకోవటమే దిక్కుమాలినతనం. నువ్వు రాజ్యాంగ వ్యవస్థలో ఉన్నావో తెలుగుదేశం పార్టీ సభ్యుడిగా ఉన్నావో చంద్రబాబు నాయుడు జేబులో తొత్తుగా ఉన్నావు ఈ రాష్ట్ర ప్రజలకి మాకు తెలుసు. రాజ్యాంగ వ్యవస్థలో ఉన్నటువంటి ఎన్నికల కమిషన్ మీద మాకు ఎటువంటి రెండో అభిప్రాయం లేదు. దాని మీద మాకు గౌరవం ఉంది. కాకపోతే పంది కొక్కుల్లాగా చంద్రబాబు నాయుడు హయాంలో పదవికి పనికి రానటువంటి నిరుద్యోగులు ఇంకొక 3 నెలల్లోనూ 2 నెలల్లోనూ రిటైర్ అవుతాడు అనుకున్నటువంటి ఈ రమేష్ను తీసుకొచ్చి మనం ఉన్నా పోయినా ఒక 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు ఉంటాడు ఈ పదవులు అని చెప్పి ఇట్లాంటి దొంగలను తీసుకొచ్చి ఆ రాజ్యాంగ వ్యవస్థల్లో ఉన్నటువంటి ముసుగుల్లో పెట్టాడు. వీళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడిని కాపాడుకోవటానికి రాజ్యాంగాన్ని పక్కన పెట్టారు, ఆ వ్యవస్థలను పక్కన పెట్టారు, ఆ ముసుగు కూడా తీసేశారు. తీసేసి చంద్రబాబు నాయుడు కూర్చోమంటే కూర్చోవటం, నుంచోమంటే నుంచోవటం, ఎన్నికల ప్రక్రియ ఆపమంటే ఆపటం. ఎవరిని అడిగి ఆపాడండి ఎన్నికల ప్రక్రియ? రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదించవలసిన లేదా ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబుతో సంప్రదిస్తాడా? జగన్మోహన్ రెడ్డి గారు రాజ్యాంగ వ్యవస్థలో లేడా? ఆయన ముఖ్యమంత్రిగా ఈ రాజ్యాంగ వ్యవస్థలో ఉన్నటువంటి ముఖ్యమంత్రిని ఫ్యాక్షనిస్ట్ అని ఎలా సంబోధిస్తాడు అతను? అదేవిధంగా ఈ ప్రభుత్వంలో నాకు హాని కలుగుతుంది, నా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫోర్స్ లేమని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి రాజ్యాంగ వ్యవస్థలో ఉన్నటువంటి ఈ ప్రభుత్వాన్ని ఎలా అవమానిస్తాడు? ఆ రోజు అతనికి తెలియదా? ఈరోజు అతను రాజ్యాంగ వ్యవస్థలో ఉన్నాడు, మంత్రులు తిడుతున్నారు, కుక్కారిని తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోబెడితే ఆ సింహాసనానికి గొప్ప విలువేం రాదు. అది కుక్కే, అది కుక్క, దాని తోక వంకరు. ఆ సింహాసనం పరువు కూడా పోద్దు, కానీ కుక్కను తీసుకొచ్చి సింహాసనం మీద పెడితే ఆ సింహాసనం ఏమీ వెలిగిపోదు. రమేష్ నిమ్మగడ్డ రమేష్ అనే అతను కూడా కుక్కలా అంటాడు. అతను తీసుకొచ్చి ఆ సింహాసనం మీద కూర్చోబెట్టారు. అతన్ని తొలగించి లేకపోతే అతను రాజీనామా చేస్తే ఆ వ్యవస్థకు, రాజ్యాంగ వ్యవస్థకు మళ్ళీ గౌరవం పెరుగుతుంది, లేకపోతే దీని కర్మ అంతే.